हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सेमिया पायसम चिक्कबड़कुंडा अदे विधंगा पर्फेक्ट कुक्केलागा एला चेसुकोवालो चूद्दाम फ्रेंड्स इदी इला प्रिपेर चेयडम वल्ल असलु चिक्कपड़दन्नमाट नार्मल गा अयिते ओक्कोक्कसारी चेयगाने वेंटने चल्लारगाने चिक्कबड़िपोतुंदी अला काकुंडा इदी चाला बागुंटुंदी इप्पुडु प्रासेस एंटो चूसेद्दाम स्टव आन चेसुकोनी स्टव पै ओक गिन्ने पेट्टेसुकोवाली दानितोटी मनं ए कप्पु तोटैते सेमिया कोल्चुकुंटामो आ कप्पु तोटी मूडु कप्पुल वाटर वेसुकोवाली ओक बौल लोनी इला वेसुकोनी वाटर नी वेडि चेयालन्नमाट इक्कड नेनु वेरे स्टव गैस पै दादि पेट्टेसुकोनी इप्पुडु ओक गैस पै कड़ाई पेट्टेसुकुन्नानु दींट्लो 2 टेबुल स्पून नेय्यि याड चेसुकोवाली తర్వాత దీంట్లోకి కొన్ని బాదం పప్పులు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి వీటిని ఈ నెయ్యిలో ఎర్రగా వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు నేను ఒక కప్పు సేమియా వేసేసుకుంటున్నాను సేమియాను కూడా ఎర్రగా వేయించుకోవాలి కొలతలు అనేది పర్ఫెక్ట్ గా తీసుకుంటే మనకి సేమియా అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఎర్రగా వేగిపోయాయి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఒక స్టవ్ పై వెన్నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ వాటర్ ని ఇందులో వేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని ఈ వాటర్ లోని కుక్ అవనివ్వాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయనమాట ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒక 2-3 మినిట్స్ వాటర్ లోనే కుక్ అవనివ్వాలి ఫ్రెండ్స్ అలా అయితే మనకి ఈ సేమియా అనేది ఇలా చూడగానే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా రావాలన్నమాట వాటర్ అన్ని ఇంకిపోయి ఇప్పుడు దీంట్లోకి 1/2 లీటర్ పాలని నేను పక్కన వేడి చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను మీరు పాలను వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఈ విధంగా పాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పొంగు వచ్చేంత వరకు ఒక 3 సార్లు పొంగు వచ్చేంత వరకు ఇలా కుక్ అవనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలన్నమాట ఇలా అయితే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇలాచి పౌడర్ ఉంటుంది కదా ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఇలాచి పౌడర్ ఈ షుగర్ మొత్తం ఇందులో కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ పొంగు వచ్చేదాకా దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ అవనివ్వాలి ఫ్రెండ్స్ అలా అయితే మనకి ఈజీగా కుక్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మరిగిపోయి ఇది కొంచెం చిక్కబడుతుంది ఫ్రెండ్స్ అప్పుడే దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది మనం కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుందన్నమాట మరి ఇలా పల్చగా ఉండదు చూసారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా వచ్చిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చేయితోటి చూసుకోవాలి ఒకసారి సేమియా అనేది ఉడికిందో లేదో. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లార్తిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సేమియా పాయసం అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.